ఫ్రెండ్స్ తెలంగాణలో ఇప్పటివరకు జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్కి సంబంధించి కొన్ని కేసెస్ అనేవి వేయడం జరిగింది హైకోర్టులో. సో ఎగ్జామ్స్ ఏంటంటే తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఒక కేసు వేశారు, అలాగే తెలంగాణ టీఆర్టీ ఎస్జీటీకి సంబంధించిన కేసు, అలాగే తెలంగాణ గురుకులాలకు సంబంధించిన కేసు, అలాగే తెలంగాణ ఎంపీఎస్ఓ ఏఎస్ఓకి సంబంధించినటువంటి కేసు, అలాగే తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన కేసు, తెలంగాణ గ్రూప్ టూకి సంబంధించినటువంటి కేసెస్, మొత్తం ఈ కేసెస్ అన్నీ కూడా హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ అట్ హైదరాబాద్లో వేయడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి రిట్ పిటిషన్స్ ఏంటి, ఎవరెవరు కేసు వేశారు, ఏ కారణాల చేత కేసు వేశారు, ఎప్పటి వరకు అవి పెండింగ్లో ఉన్నాయి, ఎప్పుడు హీరింగ్ ఉంది అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము. సో మీరు ఒకసారి కనుక హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ అట్ హైదరాబాద్ అనే వెబ్సైట్లోనికి వెళ్ళండి, hc.tap.nic.inలోనికి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ కేసు స్టేటస్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ కేస్ టైప్ అని ఉంది కదా, సో కేస్ టైప్లో మీరు డబ్ల్యూపీ అని చెప్పేసి టైప్ చేయండి. డబ్ల్యూపీ అని అంటే డబ్ల్యూపీ అంటే రిట్ పిటిషన్ అని అర్థం. సో ఇప్పుడు ఫస్ట్ మనము కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కేసు చూద్దాము. సో కానిస్టేబుల్కి సంబంధించి కేసు నెంబర్ ఏంటంటే 41901 టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత 2018లో కేసు వేశారు కాబట్టి 2018కి సంబంధించి మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. కేసును యాక్చువల్గా 11th డిసెంబర్న డిస్పోజ్ చేశారు. డిస్పోజ్ చేసి ఏదైతే ఈ ఫిజికల్ ఈవెంట్స్ 17th నుంచి జరగాల్సి ఉందో ఫిజికల్ ఈవెంట్స్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. హైకోర్టు పోస్ట్పోన్ చేయమని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. అందువల్ల కేసు అనేది ఇది ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ ఫిజికల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ ఈవెంట్స్ని పోస్ట్పోన్ చేస్తున్నట్లు టీఎస్ఎల్పిఆర్బి డిపార్ట్మెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకు కేసు వేశారు అంటే ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్లో కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్కి సంబంధించి రాంగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ వాటికి సంబంధించినటువంటి మార్క్స్ అందరికీ ఇవ్వలేదు అని చెప్పేసి, అంటే బెనిఫిట్ టు ఆల్ అని చెప్పేసి ఇవ్వకుండా ఏదో కొంతమందికే ఇచ్చారని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ ఒక 15 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ కలిసి అభ్యర్థులు కలిసి కేసు వేయడం జరిగింది. సో కేసు వేసి దీనికి సంబంధించి కోర్టులో వాదనలు వినడం జరిగిందనమాట. సో ఎంఎస్ రామచంద్రరావు గారు ఈ కేసు యొక్క వాదనలు విన్నారు జస్టిస్. సో ఈ కేసు యొక్క వాదనలు విని ఈ కేసుకి సంబంధించినటువంటి ఏదైతే ఫిజికల్ ఈవెంట్స్ ఉన్నాయో కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ రెండు ఒకేసారికి పెడుతున్నారు కాబట్టి సో రెండింటికి సంబంధించినటువంటి ఫిజికల్ ఈవెంట్స్ని పోస్ట్పోన్ చేయవలసిందిగా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగిందనమాట. సో ఈ కారణం చేత ఈ ఫిజికల్ ఈవెంట్స్ అనేవి పోస్ట్పోన్ అయినాయి. సో త్వరలోనే మీకు ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి మళ్ళీ షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడు ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయబోతున్నారు అనేది. సో ఇది కానిస్టేబుల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. నెక్స్ట్ టీఆర్టీ ఎస్జీటీకి సంబంధించి కేసు నెంబర్ కనుక చూసుకుంటే ఈ కేసెస్ అన్నీ కూడా 2018లోనే వేశారు. కేసు టైప్ కూడా రిట్ పిటిషన్సే కాబట్టి సో ఆ రెండు సేమ్గానే ఉంటాయి. సో కేసు నెంబర్ వచ్చేసి టీఆర్టీ ఎస్జీటీకి సంబంధించి 27211. సో 27211 టైప్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే ఇది యాక్చువల్గా ఇది పెండింగ్లో ఉంది, లిస్టింగ్ డేట్ కూడా ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇది యాక్చువల్గా 1st వేశారు కేసు ఇది. సో మెదక్ జిల్లా నుంచి వేశారనమాట. ఎందుకు వేశారు అంటే కేసు ఏదైతే క్వశ్చన్స్కి సంబంధించి అబ్జెక్షన్స్ ఏవైతే పెట్టుకున్నారో అబ్జెక్షన్స్ని కన్సిడర్ చేయలేదు అని చెప్పేసి ఒక ఇద్దరు అభ్యర్థులు వేయడం జరిగింది కేసు. జి సరిత అలాగే ఎన్ సావిత్రి అనేటువంటి ఇద్దరు అభ్యర్థులు, వాళ్ళ హాల్ టికెట్స్ నంబర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళు కేసు వేయడం వల్ల సో ఈ కేసు యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కోర్టు స్టేలో ఉంచిందనమాట. సో ఇది లిస్టింగ్ డేట్ కూడా ఏం మెన్షన్ చేయలేదు, పెండింగ్లో ఉంది కేసు స్టేటస్. తర్వాత గురుకులాలకు సంబంధించి 20172 కేసు నెంబరు. 20172 టైప్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే ఈ గురుకులాలకు సంబంధించి కూడా మీరు చూడవచ్చు ఇది కేసు యొక్క ఇది కేసు స్టేటస్ పెండింగ్లో ఉంది. ఇది యాక్చువల్గా 6th డిసెంబర్న లిస్టింగ్లో ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఈ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది, దీనికి సంబంధించి ఎటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరగట్లేదు. ఆ తర్వాత ఇది దీని ఎందుకు వేశారు అంటే ఇది సో రిజల్ట్స్ అనేవి డిక్లేరింగ్ చేసేటప్పుడు ఎటువంటి అంటే కట్ ఆఫ్ మార్క్స్ కానీ లేకపోతే అలాగే కట్ ఆఫ్ మార్క్స్ కానీ ఇంకా మెరిట్ లిస్ట్ కానీ పెట్టుకోకుండా రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేశారు అని చెప్పేసి సో దీనికి ఇది అగెన్స్ట్గా ఉంది స్టూడెంట్స్ అని చెప్పేసి ఎన్ శ్రీవిద్య అనేటువంటి క్యాండిడేట్ కేసు వేయడం జరిగింది హైదరాబాద్ నుంచి.
సో ఇది గురుకులాలకు సంబంధించినటువంటి కేసు. తర్వాత ఎంపీఎస్ఓ ఏఎస్ఓ, ఇది ఈ నెల 17న హీరింగ్ ఉందని చెప్పేసి తెలుస్తుంది మనకి. ఎంపీఎస్ఓ ఏఎస్ఓకి సంబంధించినటువంటి కేసు. సో దీనికి సంబంధించినటువంటి నంబర్ వచ్చేసి 41281, ఇది కేసు నంబరు. సో 41281 టైప్ చేసి మీరు సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఆదిలాబాద్ నుంచి కేసు వేయడం జరిగింది. సో ఇది ఫైలింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 14th కేసు వేశారు. సో ఇది లిస్టింగ్ డేట్ వచ్చేసి 17th ఉందన్నమాట. ఈ మంత్ 17th హీరింగ్ ఉంది. సో కేసు ప్రస్తుతానికి అయితే పెండింగ్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఎందుకు వేశారు అంటే ఈ కేసు, ఏదైతే అబ్జెక్షన్స్ను వీళ్ళు పెట్టుకున్నారో, ఇచ్చినటువంటి కీలో దానికి సంబంధించి అబ్జెక్షన్స్, ఈ క్వశ్చన్స్ బుక్లెట్స్ నుంచి ఉన్నటువంటి అబ్జెక్షన్స్ పెట్టుకున్నారో, ఆ క్వశ్చన్స్ నెంబర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్కి సంబంధించి అబ్జెక్షన్స్ని కన్సిడర్ చేయలేదు అని చెప్పేసి ఎంపీఎస్ఓఎస్ఓకి సంబంధించి కొంతమంది అభ్యర్థులు, మొత్తం వీళ్ళు కూడా ఒక 15 మంది అభ్యర్థులు కలిసి కేసు వేయడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతానికి ఇది పెండింగ్లో ఉంది కేసు. ఇది 17th లిస్టింగ్ ఉందన్నమాట. సో ఆ రోజు హీరింగ్ వచ్చిన తర్వాత కేసు ఏమైందని చెప్పేసి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ రోజు హీరింగ్ జరిగిందా లేదా, ప్రాసెస్ ఏంటని చెప్పేసి నేను మీకు చెప్తాను. తర్వాత ఇంకోటి చూసుకుంటే హాస్టల్ వెల్ఫేర్ కేసు, అయితే హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి కేసు వేయడం జరిగింది. అయితే ఇది దీనికి సంబంధించి రీసెంట్గా రిజల్ట్ కూడా ఇచ్చారు. సో దాని రిజల్ట్ అంటే ర్యాంకింగ్ లిస్ట్ సంథింగ్ ఇచ్చారు. సో దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో గ్రూప్ 2కి సంబంధించింది కనుక చూసుకుంటే, గ్రూప్ 2 ఎప్పుడో జరిగింది కదా, సో గ్రూప్ 2కి సంబంధించి చూసుకుంటే 43778 దాని కేసు నెంబరు. సో 43778 కేసు నెంబర్ సబ్మిట్ చేసిన తర్వాత గ్రూప్ 2కి సంబంధించి ప్రస్తుతానికి ప్రాసెస్ అయితే ఆపేశారు, అది స్టేలో ఉంచారనమాట. రిక్రూట్మెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి స్టేలో ఉంచడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయొద్దని చెప్పేసి మొత్తం 8 క్యాండిడేట్స్ కలిసి మళ్ళీ కేసు వేసినట్లుగా తెలుస్తుంది. హైకోర్టులో పనిచేస్తున్నటువంటి హరి గారు చెప్పడం జరిగింది. సో స్టెనోగ్రాఫర్గా చేస్తున్నారు ఆయన. సో మళ్ళీ 8 క్యాండిడేట్స్ కలిసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ని ఆపేయాలని చెప్పేసి వేయడం జరిగింది. యాక్చువల్గా ఈ కేసు ఏంటంటే, ఏదైతే బబ్లింగ్, ఏదైతే సిగ్నేచర్కి సంబంధించి ఇన్విజిలేటర్ సిగ్నేచర్కి సంబంధించి ప్రాబ్లం ఉంది కదా, సో దానికి సంబంధించి కేసు వేస్తే దాన్ని క్యాన్సిల్ చేస్తూ నో ప్రాబ్లం అని చెప్పేసి కోర్టు నెక్స్ట్ ప్రాసెస్ని కంటిన్యూ చేయమని చెప్పిస్తే, ఆ తర్వాత ఇంకా 8 క్యాండిడేట్స్ కలిసి ఇంకా వేరే విషయం మీద కోర్టులో కేసు వేయడం జరిగిందని చెప్పేసి తెలిసింది. సో ప్రస్తుతానికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ని స్టేలో ఉంచారు. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణకి సంబంధించినటువంటి కానిస్టేబుల్, టీఆర్టీ, ఎస్జీటీ, గురుకులాలు, ఎంపీఎస్ఓఏఎస్ఓ, హాస్టల్ వెల్ఫేర్, అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి కేసెస్ యొక్క పూర్తి వివరాలు. సో మీరు ఈ విధంగా కేసు స్టేటస్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి ఈ కేసు నెంబర్స్ని కనుక మీరు టైప్ చేసి చూస్తే మీకు దానికి సంబంధించిన వివరాలు మీకు పూర్తిగా తెలుస్తాయి. మ్యాక్సిమం కోర్ట్ హాల్ నెంబర్ 10లోనే, హైకోర్టులో ఉన్నటువంటి కోర్ట్ హాల్ నెంబర్ 10లోనే ఈ కేసెస్ అన్నీ కూడా హీరింగ్ జరుగుతున్నాయి. అండర్ ద జస్టిస్ ఆఫ్ ఎంఎస్ రామచంద్రరావు గారు ఈ కేసెస్ అన్నీ కూడా వింటున్నారు. కొన్ని కేసెస్ చీఫ్ జస్టిస్ కింద ఉన్నాయని చెప్పేసి హరిగారు చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్, ఇది కేసెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.